బిగ్ బాస్ హౌస్ ఫన్ గేమ్స్ ఆసక్తికర టాస్క్లతో ముందుకు సాగుతుంది గత వారానికి భిన్నంగా నాగ్ ఈసారి కాస్త ఫైర్ చూపించారు కథ వేరేగా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడమే కాక ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు అయితే ఇంకా కొందరిని వదిలేశాడని ఆడియన్స్ భావిస్తున్నారు అలాంటి వారిలో జోర్దార్ సుజాత ఒకరు ఆమె నాగ్కి కనిపించేంత తప్పు చేయకపోయినా చూసేవాళ్లకు మాత్రం చిరాకు పుట్టిస్తుంది ఆమె ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా సర్దించేద్దామా అన్న ఆలోచనలో ఆడియన్స్ ఉంటే ఆమె మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ తప్పించుకుపోతుంది వాస్తవానికి సుజాత పెద్దగా ఆడియన్స్ పరిచయం లేదు జోర్దార్ న్యూస్ చూసే వాళ్ళకి తెలుసుండొచ్చు గత సీజన్లో తీన్మార్ సావిత్రి ఆకట్టుకోవడంతో ఈసారి ఆమెని తీసుకువచ్చారు ఇక హౌస్లోకి రావడం రావడంతోనే నాగార్జునని బిట్టు అని పిలిచి షాక్ ఇచ్చింది ఏదో ముద్దుగా పిలిచిందిలే అనుకుంటే ఆ తరువాత కూడా బిట్టు బిట్టు అంటూ చిరాకు తెప్పిస్తోంది సుజాత ఏదో సరదాకో లేదా మొదటిసారి కాస్త బూస్ట్ ఇద్దామనో ఏమో తెలియదు కానీ నాగార్జునే భలే నవ్వుతావమ్మా అని అన్నందుకు మాట మాటికి కెమెరాలో దగ్గరకు వచ్చి మరీ నవ్వులు నవ్వుతుంది నాగార్జునని పదే పదే బిట్టు అంటూ పిలుస్తూ చూసేవారికి ఇరిటేషన్ తెప్పిస్తుంది తాజాగా ఆమె పిచ్చి పీక్స్కి వెళ్ళిందా అన్నట్టు చెలరేగిపోయింది దిట్టగా పౌడర్ కొట్టి కెమెరా ముందు కూర్చొని ఏడుపు మొదలుపెట్టింది కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని మురిసిపోయింది కళ్ళల్లో నీళ్లు వచ్చాయంటే సర్రున తిరిగిపోతావు కదా అంటూ కెమెరాతో మాట్లాడుతూ గట్టిగా పిచ్చి పట్టిన దానిలా నవ్వుకుంది ఇక్కడ అందరూ ఎలా ఉన్నారో చెప్పాలా వచ్చిన రోజు అందరూ అలుముకుని ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు మూడో వారంలో అందరూ అతుక్కున్నారు అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఇంటి సభ్యులు బిత్తరపోయేట్టు చేసింది ఆమెకు పిచ్చి పట్టడం కాదు బాగా ముదిరిందేమో అన్నట్టుగా వ్యవహరించింది ఇక ఈమె పిచ్చి చేష్టల్ని దూరం నుంచి చూసిన కుమార్ సాయి ఇలాంటి ఆటలన్నీ ఉత్తుత్తి ఆటలు నాకు చిరాకు ఇవి నచ్చవు కెమెరాలతో మాట్లాడటం ఏంటో వాటిని కంటిస్టెంట్లు చేస్తున్నారు అంటూ మెహబూబ్తో మాట్లాడాడు అంతేకాకుండా ఆ కాయిన్ స్టాస్క్ మెహబూబ్ వదిలేసిన పవర్ కాయిన్తో అతడికే జలక్కిచ్చింది సుజాత ఆ కాయిన్ని ఉపయోగించి ఎవరి దగ్గర ఉన్న కాయిన్స్ అయినా తీసుకోవచ్చు బిగ్ బాస్ వరం ఇవ్వడంతో తిరిగి మెహబూబ్ దగ్గర కాయిన్స్ని తీసుకొని కెప్టెన్ పోటీలో నిలిచింది తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరకే వెళ్ళి నాకు సపోర్ట్ చేయాలని అడగడం విడ్డూరంగా అనిపించింది అంతకు ముందు కుమార్ సాయిని సరిగ్గా కలవడం లేదన్న సిల్లీ రీజన్తో నామినేట్ చేసింది రెండో వారంలో అయితే అభిజిత్కి దగ్గర కావడానికి ప్రయత్నించి అతను చెల్లి అనడంతో తెగ ఫీల్ అయిపోయి ట్రోలర్స్కి ఫుల్గా పని కల్పించింది సుజాత ఈమె చేస్తలు చూసి బాబోయ్ ఈమె యాటిట్యూడ్ ఏంటి సామి నామినేషన్లో లేదు కానీ ఉంటే ఈ వారమే ఎలిమినేట్ చేసేవాళ్ళం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఈ వారం తప్పినా వారం ఆమె నామినేషన్స్కి వస్తే ఖచ్చితంగా బ్యాగ్ సర్దించేయడం ఖాయం అంటున్నారు మరి ఈ వారమైనా దొరుకుతుందా లేక తెలివిగా తప్పించుకుంటుందా అనేది తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే